జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ సరే బీజేపీ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ సరే ఇప్పుడు జరుగుతున్న ఒక సిస్టం ఏ రకంగా ఉంది బీజేపీ ప్రభుత్వం ఒక ఆలోచన ఒక ఒక ఎట్లాంటే సరే అధికారం డైరెక్ట్ గా రాష్ట్రాలలో బీజేపీ అధికారం వచ్చిన రాష్ట్రాల్లో అయితే వచ్చిన దాన్ని పక్కకి పెట్టి రాని రాష్ట్రాలు ఏతున్నాయో బీజేపీ డైరెక్ట్ డైరెక్ట్ గా ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రులను కాని ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలని ఎట్లా పడగొట్టాలి అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఎట్లా చేయాలి అనేది ఒక కుటిలమైన వ్యవస్థ రాజకీయ వ్యవస్థ బీజేపీ తారేంది ఇప్పుడు ఎన్నికల ద్వారా నీకు 10 సీట్లు తక్కువ వచ్చినా 20 తక్కువ వచ్చినా 30 సీట్లు తక్కువ వచ్చినా ఆ రాష్ట్రంలో ను ముఖ్యమంత్రి అవకాశం ప్రజలు ఇవ్వలేరు నీకు కాబట్టి నువ్వు దానికి అనర్హుడివే కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అనర్హుడిగా కొన్ని రాష్ట్రాలలో నిన్ను కాదని రిజెక్ట్ చేసిన నీవు ప్రధానమంత్రి హోదాలో తాను ఒక కొంత డిపార్ట్మెంట్స్ ని అడ్డం పెట్టుకొని సపోజ్ మీరు చూడండి మీకు చాలా సంవత్సరాల నుంచి అసలు ఈడి డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి ఈడి డిపార్ట్మెంట్ అంటే నిజంగా చాలా అంటే ఆర్థిక పరమైన ఈ దేశానికి బ్యాంకులకు గాని ఈ దేశానికి ఈ ప్రభుత్వానికి నష్టపరిచే ఒక సిస్టం లో ఈడి డిపార్ట్మెంట్ పని చేస్తుంటుంది ఇప్పుడు ఏమైంది ను టీవీ ఆన్ చేస్తే ఈడి డిపార్ట్మెంట్ కనబడుతుంది ను ఏ ఛానల్ ఇప్పు ఈడి డిపార్ట్మెంట్ ఎల్లై మీద పడుతుంది పుల్లై మీద పడుతుంది అసలు దానికి ఒక ఆ డిపార్ట్మెంట్ కు ఉన్న విలువలు ఈడి డిపార్ట్మెంట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఎవరు ప్రధాన శత్రువు ఎవరు బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన శత్రువు ఈ జాతీయ రాజకీయాలలో ఒక సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ కుటుంబాని గాంధీ కుటుంబాని ఈ ప్రజా క్షేత్రంలో ప్రజా జీవితంలో తిరగకుండా ప్రజా రాజకీయ వ్యవస్థలో తిరగకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా ఉండాలి అనంటే ఏదో మరి ఏదో రకంగా వాళ్ళని ఆపాలి ఆపాలి అనంటే రాజకీయ శక్తిగా ఆపలేకపోతున్నారు వాళ్ళు రాజకీయంగా ఆపలేకపోతున్నారు వాళ్ళు ఇప్పుడు ఆపలేకనే ఈ ఈ డొంగ తిరుగుడు ఈ డొంగ తిరుగుడులో ఏంటిది ఈడి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ చేయడం ఇంకా చాలా రాజకీయ పార్టీలను మీరు చూస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు చూడండి తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి జరుగుతుంటే తమిళనాడు ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ఏం జరిగింది అక్కడ అక్కడ స్టాలిన్ సంబంధించిన ముఖ్యమంత్రి కావొద్దు అని చెప్పి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగింది అక్కడ ఈడి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి ఈడి డిపార్ట్మెంట్ దాడులు జరిగినాయి ఇట్లా ఇది నువ్వు కర్ణాటక పోయినా అదే పరిస్థితి ఉంది మమతా బెనర్జీ బెంగాల్ పోయినా అదే పరిస్థితి ఉంది అంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో సిబిఐ డిపార్ట్మెంటు కొన్ని రాష్ట్రాల్లో ఈడి మాక్సిమం ఈడి డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అంటే కేంద్రానికి సంబంధించి అవకతవకల మీద కొంత అవినీతి మీద అవకతవకల మీద నిజంగా అలాంటి ఏమైనా న్యూస్ అలాంటి అక్రమాలు జరిగినప్పుడు ఆ డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్మెంట్ కావాలి అసలు ఎంత చిల్లరైపోయిందంటే డిపార్ట్మెంట్లు కూరగాయల దందల కూరగాయల దందలలో కూడా మార్కెట్ కూరగాయల దందలలో కూడా ఏమన్నా లోటుపాట్లు జరిగితే కూడా ఈడి డిపార్ట్మెంట్ దిగుతుంది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లయిపోయిందంటే ఇన్కమ్ ట్యాక్స్ చాయ్ డబ్ ఏది మనము చిన్న చిన్న దుకాణాలు ఇప్పుడు సపోజ్ ఫుట్పాత్ మీద అంటే రోడ్డు మీద చాయ్ డబ్బాలు లేకపోతే ఇడ్లీ డబ్బాలు లేకపోతే ఫ్రూట్స్ డబ్బాలు ఇసాంటోళ్ళ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ నిఘా పెట్టింది అంటే అసలు ఇది ఈ రకంగా బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏమిటిది ప్రభుత్వం అంటే ప్రజా సమస్యలు మీద ప్రజా సమస్యల మీద హామీలు ఇచ్చి ఆ సమస్యలు పరిష్కరించే దాంట్లో ప్రభుత్వం నీకు అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు నీవు వాళ్ళ వాళ్ళకి ఎట్లా సర్వీస్ చేయాలి ఆ సర్వీస్ వల్ల నువ్వు మళ్ళీ సక్సెస్ అయ్యి నువ్వు ఎట్లా గవర్నమెంట్ రావాలనేది డెమోక్రసీ
కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే ఈ ప్రజా సమస్యలు పరిష్కరించేది పక్కకు పెట్టి ప్రజలకు ఉన్న కష్టాలను పట్టించుకోకుండా మిగతా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక ఈ యొక్క కాంగ్రెస్ జాతీయ పార్టీని ఎంతసేపు వాళ్ళు ఇప్పుడు చూడండి 5 రోజులు రాహుల్ గాంధీ గారిని ఈడి ఆఫీస్ కి 11 గంటలకు విలిపియాలి రాత్రి 11 గంటలకు వదిలేశారు ఇప్పుడు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయొద్దిగా వాళ్ళ బీజేపీ స్ట్రాటజీ ఏంది రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయొద్దు సోనియా గాంధీ గారు ప్రజల దగ్గరికి వెళ్ళొద్దు ప్రియాంక గాంధీ గారు ప్రజల దగ్గరికి వెళ్ళొద్దు ఇది బీజేపీ యొక్క స్ట్రాటజీ చూడండి 2014 నుంచి మనం మొదలుకొంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ డైరెక్ట్గా ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రజలు ముఖ్యమంత్రి చేశారో ఆ రాష్ట్రాలను ఒకటి ఒకటిని ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎట్లా పడగొట్టుకుంటూ వచ్చింది మనం ఈ 8 సంవత్సరాలలో తీసుకున్నట్లయితే ఇప్పుడు 8 సంవత్సరాలలో చూడండి ఆ 8 రాష్ట్రాల్లో మనకు గోవా రాష్ట్రం గోవా డైరెక్ట్ సరే 10 సీట్లు కాదు ఎక్కువ కాదు ఎందుకు గవర్నమెంట్ అక్కడ ప్రజలు రూలింగ్ సింగిల్ మెజారిటీ అయితే ఇచ్చారు కదా గోవాకి అక్కడ కూడా ఏం చేశారు అక్కడ కూడా మరి కొందర్ని ఇబ్బంది పెట్టి కొంత యంత్రాంగాన్ని దించి అక్కడ గోవాలో కూడా బీజేపీ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అటాక్ చేసి అక్కడ మీకు అర్హత లేకపోయినా ప్రజలు రిజెక్ట్ చేసిన గోవా రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరితే ఆ జెండాని పడగొట్టి మీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఒకటి ఇట్లా ఎన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ది దాదాపు 4 రాష్ట్రాలు డైరెక్ట్గా ఒకటి గోవా ఒకటి ఇంకోటి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ కూడా అంత పెద్ద రాష్ట్రంలో ప్రజలు సరే మీరు 15 ఏళ్ళ మీకు పరిపాలన ఇచ్చిర్రు సరే ప్రజలు మార్పు కోరుకున్నారు మధ్యప్రదేశ్ కూడా కాంగ్రెస్కి మెజారిటీ తోటి అధికారం ఇచ్చిర్రు మళ్ళీ మీరేం చేసిర్రు మళ్ళీ ఎట్లా పడగొట్టాలో పడగొట్టేసేసిర్రు దాన్ని మళ్ళీ మీరు మీ జెండా ఎగరేసుకున్నారు ఒకటి ఇప్పుడు అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ ఆ రాష్ట్రం కూడా మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉంటే పడగొట్టేశారు ఆడ కూడా అట్లాగే కర్ణాటక కూడా సింగిల్ మెజారిటీ కాంగ్రెస్ కుండే మళ్ళీ ఆడ కూడా కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రిని దించేశారు మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రిని మీరు కూర్చోబెట్టారు ఇట్లా ఈ రకంగా 1, 2, 3, 4 రాష్ట్రాలు ఇక ఇండైరెక్ట్గా ఇప్పుడు సపోజ్ మన మహారాష్ట్ర చూస్తున్నాం మహారాష్ట్ర ఎన్సీపీ శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ మళ్ళీ ఆడ అదే పంచాయతీ ఎట్లా కొట్టాలని ఆడ అదే పంచాయతీ ఇక మిగతా రాష్ట్రాలు ఉత్తరాఖండ్ తీసుకోండి జమ్మూ కాశ్మీర్ తీసుకోండి బీహార్ తీసుకోండి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఈ రకంగా కొన్ని రాష్ట్రాలు అంటే ఓవరాల్గా 29 రాష్ట్రాల్లో బీజేపీకి 14 రాష్ట్రాలే అధికారం వచ్చింది మిగతా రాష్ట్రాల్లో దాదాపు 10 రాష్ట్రాల వరకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ డైరెక్ట్గా ఉన్న రాష్ట్రాలు ఇండైరెక్ట్గా ఉన్న రాష్ట్రాలను పడగొట్టేశారు అదే కాకుండా మిగతా రాష్ట్రాలు ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు సరే అక్కడ ఏం చేయలేక ఉన్నారు కాబట్టి ఈ రకంగా వాళ్ళు ప్రధానమంత్రి బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఇంత దుర్మార్గమైన ఆలోచనతో అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యము ఒక పద్ధతిని అనేది ఖూని చేసింది బీజేపీ ప్రభుత్వము ప్రజాస్వామ్యము అనే ఒక ఆ పదాన్ని ఆ మాటని ఈ భారతదేశంలో ఖూని చేసేసింది హత్యకు గురైపోయింది ప్రజాస్వామ్యము హత్యకు గురైపోయింది బీజేపీ మోడీ యొక్క పరిపాలన విధానంలో